అందరికీ నమస్కారం. నా పేరు బాలాదిత్య. నేను మీలో కొందరికి చైల్డ్ ఆర్టిస్ట్గా తెలిసి ఉండొచ్చు, మరికొందరికి హీరోగా తెలిసి ఉండొచ్చు, మేబీ ఇంకొందరికి లిరిసిస్ట్గా తెలిసి ఉండొచ్చు, వారు తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ముందుగా అందరికీ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ గురించి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి సంబంధించి నాలో ఉన్న కొన్ని భావాలని మీతో వ్యక్తపరచుకుందాం అనుకుంటున్నాను. సహజంగా సినిమా ఇండస్ట్రీ అనగానే అది ఎందుకో తెలియదు, అందరికీ ఒక చిన్న చూపు. సినిమాలు అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కానీ కొన్ని కొన్ని అంశాలకు వచ్చేటప్పటికీ సినిమా వాళ్ళందరూ చెడ్డవాళ్ళని, సినిమా వాళ్ళలోనే చెడ్డవాళ్ళు ఉంటారని, ఇండస్ట్రీ చెడ్డదని చాలా అపోహలు ఉంటాయి. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక సినిమా యాక్టర్గా చెప్పడం లేదు. అఫ్కోర్స్ నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. నేను ఎదురింటి ముగ్గురు పక్కింటి పెళ్ళం అనే సినిమాతో 1991లో వచ్చింది ఆ సినిమా. ఆ సినిమాలో స్టాంప్గా అందరికీ పరిచయం అయ్యాను. అప్పటి నుంచి నా సినిమా ప్రయాణం మొదలైంది. వాస్తవానికి నాకు సినిమాలు అంటే ఏంటో, రెదర్ అసలు ప్రపంచం అంటే ఏంటో కూడా ఊహ తెలియని వయసు నుంచి నేను సినిమాల్లోకి వచ్చేసాను. నేను సినిమాల ద్వారా చాలా నేర్చుకున్నాను, సినిమా వాళ్ళ ద్వారా చాలా నేర్చుకున్నాను. మహానుభావులు నాగేశ్వరరావు గారు కానీ, శోభనబాబు గారు కానీ, అలాగే ఎంతోమంది హీరోలు, ఉదాహరణకి బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ రీతిలో డిసిప్లిన్ అంటే ఏంటి, అసలు మనిషితో మనిషి ఎలా మాట్లాడాలి, దగ్గర నుంచి కూడా ఎలా బతకాలి దాకా చాలా అంశాలు నేను పర్సనల్గా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం చాలామంది నేర్చుకున్నారు. అయితే సినిమాలో ఉండే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని, సినిమా వాళ్ళందరికీ చెడ్డ అలవాట్లు ఉంటాయని, సినిమా వాళ్ళందరూ చెడ్డ పనులే చేస్తారని, సినిమా వాళ్ళందరూ మోసగాళ్ళని, సినిమా వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారని, దయచేసి ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో ఏ మనుషులు తప్పుడు చేయడం లేదా, బయట ప్రపంచంలో ఎవరు ముందాడడం లేదా, లేదా బయట ప్రపంచంలో ఎవరు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లేదా. కాకపోతే ఏంటంటే, సినిమా వాళ్ళకి కొంచెం బీయింగ్ లైక్ అన్ ఓపెన్ బుక్, వాళ్ళ విషయాలు మీడియా ద్వారా అందరికీ త్వరగా తెలుస్తాయి కాబట్టి ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. అంతే తప్పితే వేరే ఇండస్ట్రీలు ఎక్కడ లేదని కాదు, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీలను లేదా ప్రతి మనిషికి కూడా మంచి చెడు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి దయచేసి పిన్ పాయింట్ చేసి చెప్పడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ పెయిన్ఫుల్ ఫర్ సంబడీ హూస్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు చాలా చాలా గౌరవం సినిమా ఇండస్ట్రీ మాకు అమ్మలాంటిది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఒక అమ్మాయి సినిమాల గురించి మాట్లాడుతూ, అఫ్కోర్స్ షీ ఎక్స్ప్రెస్ ఇన్ వెరీ నైస్ వే, షీ స్టార్ట్ ఆఫ్ ఇన్ వెరీ నైస్ వే, సినిమా ఇండస్ట్రీ లాంగ్ లివ్ అని తను చాలా బాగా మొదలుపెట్టారు. అండ్ తను ఆవిడ ఉద్దేశాలు చాలా చెప్పడం కూడా జరిగింది. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్, చాలా చాలా మంచి పాయింట్స్ మనం చెప్పారు ఆవిడ. ఆవిడ మిగతా వీడియోస్ కూడా చూశాను, చాలా ఇన్స్పిరేషనల్ పాయింట్స్, చాలా కాంట్రవర్షియల్ పాయింట్స్ కొన్ని రేజ్ చేసి సమాజం ఎలా ఉండాలనే వాటి మీద చాలా బాగా మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైం ఆవిడ చెప్పిన విషయం మంచిదైనా కొంచెం విధానం వాజ్ లిటిల్ హర్టింగ్. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా బాహుబలి అనే ఒక సినిమాలో, ఒక అద్భుతమైన సినిమాలో ఒక చిన్న అంశంతో స్టార్ట్ అయింది డిస్కషన్. ప్రభాస్ గారును తమన్నా గారి మధ్యలో జరిగే ఒక ట్రాక్ గురించి చాలా నెగిటివ్గా ఉంది అని. ఎందుకు దాన్ని అలా చూసారో నాకు అర్థం కాల. మేబీ మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఒక తెల్ల కాగితంలో కొంచెం నలచుక్కుంటే అందరూ దాని గురించి ఫోకస్ చేస్తారు. రేదర్ ఆ సినిమాలో అది నలచుక్క కానే కాదు. ఎందుకంటే ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎంత ఆర్టిస్టిక్గా, ఎంత కళాత్మకంగా తనలో ఉన్న అందాన్ని ఎలా తనకి తెలియజేసే ప్రయత్నం చేశాడు అనేది, అది తప్పితే దాంట్లో అతను నెగిటివ్గా చూసుకోవాల్సింది ఏమీ లేదు. రేదర్ ఇట్లాంటి ఇంతకన్నా చాలా దారుణమైన విషయాలు కొన్ని సినిమాలు గతంలో జరిగాయి. అలాంటి వాటిని వదిలేసుకుని ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద పిన్ పాయింట్ చేయడం, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ వెరీ రిలవెంట్. అలాగే మిగతా విషయాలు సినిమాల్లో మేకింగ్ పరంగా వస్తే, ఆర్ టేకింగ్ పరంగా వస్తే, గతంలో కొన్ని అంశాలు జరిగాయి, కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూలు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ మీద ఎక్కువ కామెంట్ చేస్తున్నారు, ఆడవాళ్ళని చాలా హేళనగా చూపిస్తున్నారు అని, ఆర్ హీరోయిన్స్ గ్లామర్ డాల్స్గా చూపిస్తున్నారు. ఇట్లాంటి విషయాలు ఉంటే ఖచ్చితంగా తప్పకుండా మీ మనసులో ఉన్న మాటలు చెప్పండి. ఎందుకంటే చెప్పాలి, అందరూ చూస్తూ పోతే ఎవరికి తెలియదు, ఖచ్చితంగా చెప్పండి. బట్ చెప్పే విధానంలో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరితో మాట్లాడుతూ మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, మీ అమ్మమ్మ కూడా బాగున్నారా అనడానికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఇట్ డెఫినెట్లీ మేక్ సెన్స్. అలాగే ఇంకొకరు తప్పు చెప్పేటప్పుడు కూడా అది తప్పు అని సున్నితంగానో అర్థవంతంగానో చెప్తే బాగుంటుంది, కానీ హార్ష్గా చెప్తే ఆ ప్రయత్నం వ్యర్థం అవుతుంది. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ వేరియస్ ఇష్యూస్ లైక్ దాట్ ఆవిడ మాట్లాడిన వాటిలో కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే, ఒక 40 ఏళ్ల కథానాయకుడు ఒక 60 ఏళ్ల ఆయన కొట్టారు అంటే అది కేవలం పాత్ర, కేవలం పాత్ర. అండ్ ఆ ఒక్క పాత్రని, ఆ సన్నివేశాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఆ సినిమా కథాంశం చాలా అద్భుతమైన కథాంశం. అత్తారెడ్డి దారేది అనే సినిమా, ఒక మేనల్లుడు తన అత్త కోసం అని చెప్పి ఎంత దూరం వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు అనేది ఆ కథాంశం. హ్యూమన్ రిలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సినిమా అది. అలాంటి వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి తప్పితే నెగిటివ్ వాటి గురించి, బికాజ్
అది మనకి చాలా. ఇప్పుడు ఒక సినిమాలో ఒక నెగిటివ్ పాత్రను చూపించాలంటే వాడు నెగిటివ్గానే చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆవిడ ఒక మాట చెప్పారు, దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగిన తర్వాత ఎవరు చీర లాగినా కూడా అతను దుశ్శాసనుడు దుశ్శాసనుడు అంటారని చెప్పి. దీన్ని కోరిలేట్ చేసుకుంటే బాహుబలిలో ఉన్న సంఘటనకి ఆ చీర లాగింది దుశ్శాసనుడు కాదు, ఒక కథానాయకుడు. లాగిన పాత్ర ద్రౌపది కాదు కథానాయకి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అందమైన రొమాన్స్ అంతే తప్పితే, అట్ ద సేమ్ టైం ఒక దుశ్శాసనుడు చూపించాలి అంటే అతని చీర బలవంతంగానే లాగాలి. అంతేగాని ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మీ చీర లాగచ్చా అని అడిగితే అతను దుశ్శాసనుడు అవుతాడు. సో అది వాడి వాళ్ళ పర్సనల్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ క్రియేషన్, ఇట్స్ అ క్రియేటివిటీ. అంత అందంగా చెప్పదగినందుకు దాని ఇంకా మనం అంటే క్రియేటివిటీని అప్రిషియేట్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అండ్ అలాగే పర్సనల్స్కి ఒకే కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆలీ గారి గురించి ఆవిడ మాట్లాడడం జరిగింది, చాలా అసభ్యంగా మాట్లాడారు అది ఇది. ఓకే ఫైన్, మేబీ ఇప్పుడు జనరల్గా జోక్స్ వేస్తున్న పరిధిలో తరుణంలో ఒక్కొక్కసారి పరిధి దాటుతూ ఉంటుంది, దొరులుతూ ఉంటుంది. దట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్. ఎవరికైనా దాన్ని తప్పుగా అనిపిస్తే తప్పు అని చెప్పాలి, అంతేగాని పర్సనల్గా ఆయన పట్టుకుని అలా మాట్లాడడం ఇట్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే ఆలీ గారిని అభిమానించే వాళ్ళు నా పొట్టి వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఆయన నా చిన్నతనం నుంచి తెలుసు, నాకు కాదు ఆయన చిన్నతనం నుంచి ఆయన అంటే తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాగ ఒక మనిషిని పర్సనల్గా మాట్లాడి చేయడం, అలాగే రైటర్స్ని డైరెక్టర్స్ని క్రియేటర్స్ని కూడా చిన్నచూపుగా మాట్లాడడం, ఎందుకంటే ఎవరు కూడా అండి ఒక చెడ్డ సినిమా చేయాలనో ఒక ఫ్లాప్ సినిమా చేయాలనో ఎవ్వరూ అనుకోరు. డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్ట్రెస్ యాక్టర్ దగ్గర నుంచి, రాసే రచయిత దగ్గర నుంచి, కంపోజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, డాన్సర్ డ్యాన్స్ మాస్టర్ దగ్గర నుంచి, ప్రతి టెక్నీషియన్ కూడా ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా ద్వారా ఇదర్ ఒక కామెడీ రూపేణానో, లేదంటే ఒక ఫైట్స్ రూపేణానో, లేదా ఒక థ్రిల్ రూపేణానో ఎలా వాళ్ళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటారు తప్పితే ఎవరిని కూడా ఒక వర్గాన్ని బాధ పెట్టాలని ఎవరు అనుకోరు. సో అలాంటి ఉద్దేశాలు ఎవరికి ఉండవు. సో అందరూ మంచి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు చూడట్లేదు అని. ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనే వర్గాలు సినిమా పరంగా ఎందుకు వస్తాయి? అసలు సినిమాకి పరిధి లేదండి, అసలు ఆ సెక్టర్ ఎందుకు వస్తుంది? మోర్ ఓవర్ అసలు ఎడ్యుకేషన్ అనేది కాదు ప్రైమరీ, మనిషికి సంస్కారం ఉండండి ప్రైమరీ. అందుకనే చదువు సంస్కారం తెలుగులో జంట పదాలు ఉన్నాయి. చదువు లేని సంస్కారం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, బట్ సంస్కారం లేని చదువు ఎంత చదువు చదివినా కూడా ఎవరు అప్రిషియేట్ చేయరు దాన్ని. సో మనిషికి సంస్కారం ముఖ్యం. చదువుకున్నారా చదువుకోలేదా ఇట్స్ వెరీ సెకండరీ థింగ్, అది వాళ్ళ పర్సనల్ సంబంధించింది, దాని గురించి నోబడీ ఇస్ దేర్ టు కమెంట్ అబౌట్ ఇట్. అండ్ అలాగే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి నేను చెప్పొచ్చింది ఏంటంటే, దయచేసి ఒక మంచిని చెడుని కలిపి చూడొద్దు. ఎందుకంటే ఒకప్పుడు మన పురాణాల్లో మన హిందూ సనాతన ధర్మ చరిత్ర గురించి చూస్తే కనుక మంచి చెడు అనేవి త్రుతయుగంలో వేరువేరు లోకాల్లో ఉండేవి, సత్యలోకం నరకలోకం అని. దాని తర్వాత అది త్రేతాయుగంలో రాముడు అవతారం టైంలో అవి భూమి మీద రెండు ప్రదేశాల్లో చేరాయి, అయోధ్య లంక అని. దాని తర్వాత ద్వాపర యుగంలో అంటే కృష్ణుడు టైంలో ఒకే కుటుంబంలోకి చేరాయి పాండవులు కౌరవులు అని. ఇక కలియుగం వచ్చేపాటికి అవి రెండు ఒక మనిషిలోకే వచ్చేసాయి. సో ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది. అంతెందుకు పెళ్లి పుస్తకం అనే సినిమాలో రమణ గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు, మంచి చెడు అనేవి రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు, అవసరాన్ని బట్టి మంచితనం అవకాశాన్ని బట్టి చెడతనం బయటపడుతూ ఉంటాయి. సో అలాగా దేర్ ఆల్ టుగెదర్. మనం ఎంతవరకు మనకెంత మంచి కావాలో వాటిని తీసుకోవాలి తప్పితే చెడుని మన దయచేసి ఎక్కువ ప్రొజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ డెఫినెట్లీ సినిమా అనేది చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఏరియా. ఎందుకంటే ఒక హీరో చేసినప్పుడు, ఒక కథ చేసినప్పుడు చాలామంది వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇలా చేయాలి అనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అలా చేశారు కదా అని మనం వాటిని కాపీ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటిని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని మన జీవితం మనం అడ్డుకోవాలి. రేదర్ వీలుంటే మంచిని మాత్రమే తీసుకోగలగాలి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే, మీకు ఏమైనా అనిపిస్తే, బికాజ్ మీరు మిగతా వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది మంచి మంచి పాయింట్స్ మనకు రేజ్ చేశారు మీరు, ఆవిడే కాదు ఇక మీద ఎవరు వీడియోస్ చేసినా కూడా, నా ముఖ్య ఉద్దేశం అయితే ఎవరు వీడియోస్ చేసి అప్లోడ్ చేయదలుచుకున్నా కూడా, మీరు ఒక ఒక సొసైటీ పరంగా ఒక సొసైటల్గా ఏమైనా ఇష్యూ ఉంటే వాటిని రేజ్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా తప్పు పట్టండి. అయితే తప్పు చేయడం తప్పు కాదు, అది తెలిసి చేయడం తప్పు, తప్పని చెప్పడమూ తప్పు కాదు, అది చెప్పే విధంగా చెప్పండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ విష్ నా ఉద్దేశం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాడ్ ఆఫ్ హెల్త్ హ్యాపీనెస్ peace and success, and may you all live a wonderful life ahead. Thank you so much. Take care. Bye-bye.